నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండలం ఆలూరు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మనవూరు మనబడి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించి బడుగు బలహీన వర్గాల పిల్లలకు ఉన్నత విద్య అందించాలని లక్ష్యంతో మనవూరు మనబడి కార్యక్రమాన్ని చేపట్టి 7280 కోట్ల రూపాయలు మంజూరు చేసింది। అందులో భాగంగా ఆలూరు గ్రామంలో ఉన్నత పాఠశాల ప్రాథమిక పాఠశాలను మొదటి విడతలో ఎంపిక చేసినందున ఈ రోజు పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామ ప్రజా ప్రతినిధులు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు ఉపాధ్యాయులు అందరితో సమావేశం ఏర్పాటు చేసి పాఠశాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించడం జరిగింది। ఆలూరు పాఠశాలను మొదటి విడతలో ఎంపిక చేయడానికి కృషి చేసిన మన ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఈ సమావేశం ద్వారా ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది। ముఖ్యంగా మన గ్రామ ప్రజల్ని పిల్లల యొక్క తల్లిదండ్రులని వాళ్ళందర్నీ ఈ ప్రోగ్రామ్స్ లో గవర్నమెంట్ పరంగా సీట్ల మీద ఉన్న లీడర్లే కాకుండా టీచర్లే కాకుండా అఫీషియల్సే కాకుండా పిల్లల తల్లిదండ్రులను కూడా బాధ్యులుగా చేస్తూ వాళ్ళకు కూడా భాగం కల్పిస్తున్నారు। ఇక్కడ ప్రతి ఒక స్కూల్ డెవలప్ అయ్యిందంటే ఇప్పుడు ఇక్కడ ఒక గవర్నమెంట్ చేసిన వసతుల వల్లే కాకుండా ఆ గ్రామ ప్రజలు కూడా ఎంత ఉత్సాహంగా పాల్గొని వాళ్ళ గ్రామంని వాళ్ళ అభివృద్ధి పరుచుకున్నారనేది చేశారు అనేది బయటికి కనబడేలా మీ అందరిని కూడా ఇక్కడ దీంట్లో భాగస్థులం చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది। ప్రజలు కూడా ఎంత ఉత్సాహంగా దీంట్లో పాల్గొని వాళ్ళ ఊర్ని వాళ్ళ బడిని డెవలప్ చేసుకున్నారు। ఏదైతే ఉంటుందో వాళ్ళు ఏదో చేస్తారో అయిపోతుంది, కానీ మీ అందరిని దీంట్లో భాగస్వాములుగా చేయాలనే ఉద్దేశం ముఖ్యంగా ఏంటంటే మీ అందరి ద్వారా కూడా మీ సలహాలు మీ అన్ని పాటిస్తూ మీకు అనుకునే విధంగా మీకు ఏవైతే లోపాలు ఉన్నాయో స్కూళ్ళలో అవన్నీ మీరు మీ నోటి ద్వారా మీరు ఇక్కడ వచ్చి చెప్పి వాటి ఆ సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనడానికి మీరందరూ ఇక్కడ భాగస్వాములు అన్నమాట। డైరెక్టర్గా ఎన్నికైన నూతన కమిటీస్గా ఆలూరు గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు। అట్లాగే విద్యార్థుల తల్లిదండ్రులకు విద్యార్థిని తల్లిదండ్రులకు టీచర్స్కు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు। ఉండుట్ల మనము స్కూళ్ళన్నీ మూతబడిపోయినాయి, మరి కేసీఆర్ గారికి ఇంతకుముందే ఈ కరోనా లేకుంటే మరి ఇంకా మన ఊరు మన బడి ఫస్ట్ బడి మంచిగా ఉంటేనే మన పిల్లల భవిష్యత్తు మంచిగా ఉంటుంది। కాబట్టి మరి కేసీఆర్ గారికి మన ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారికి మన రెండు స్కూళ్ళను ఎంపీగా చేసినందుకు మా ఆలు గ్రామ ప్రజల తరఫున మా టీఆర్ఎస్ నాయకుల తరఫున పేరు పేరున ధన్యవాదాలు। ఎందుకంటే స్కూల్ మనది మండలంలోనే పెద్ద గ్రామము, మరి అప్పట్లోనే ఆలూరు అంటేనే మంచిగా పేరుండే అలాంటిది మరి రెండు స్కూళ్ళకు ఎంపిక ఇవ్వడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం। స్టేట్ వైజ్గా ఉండాలా నేషనల్ లెవెల్ వసుకుంటే రేపన్నాడు మనకు మన పక్క ఏదైనా దోషగాడికి మనకు ఉద్యోగాలు ఉన్నా కానీ మన పిల్లలకు చెప్తారు। ఎందుకంటే స్కూల్ మంచిగా ఉంటేనే మనం మంచిగా ఉంటాం, మనకు టీచర్స్ బాగా బ్రహ్మాండంగా ఉన్నారు, మరి మాకు మీరు మాకు ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు। మరి విద్యార్థులు మాకు టీచర్లు స్ట్రెంత్ పెరిగిపోయింది, మాకు సరిపోతలేరండు, మరి మళ్ళా మేమంతా గ్రామంలో ఉన్న నాయకులమంతా మోపై సంతోష్ రెడ్డి గారు దాతలను ఇంకా ముంగడికి చూడడం వల్ల మిగతా మా లీడర్లంతా ముంగడికి వచ్చి ఇద్దరు విద్యా వాలంటీర్లను పెట్టి ఇలా ఇప్పటికీ నడుస్తుంది సార్। మరి ఇక ముందు మాకు ఇదంతా డెవలప్మెంట్ కోసం మీరు చేస్తున్నారు, మరి ఇంకా మాకు టీచర్ కొరత కావాలంటే సర్పంచ్ గారు ఖచ్చితంగా మేము ఈ స్ట్రెంత్ను బట్టి ఉపాధ్యాయులు పెడతామన్నారు। మరి తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ సుఖ మా ఆలూరు గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నాను। చేయాలనే ఉద్దేశం ముఖ్యంగా ఏంటంటే